నిజం అనేది ఒకసారి అందరూ ప్రశ్నించుకోవాలి. అక్కడితో ఇది ఆపుతున్నాను. ఇప్పుడు ఈ పెట్టిన ప్రెస్ మీట్ నేను ఎవరో ఇది ఒక 50 కాపీలు తీసుకుంటాను. ఇది కూడా ఉంది కదా, వచ్చింది కదా, రైట్. ఆ లెటర్ వచ్చిందా? లెటర్ మాకు ఇచ్చింది, అదే తెలుగులో నేను ఇచ్చింది, రైట్. కాబట్టి నేను నిన్న ఒక ప్రెస్ మీట్ జరిగింది. ప్రకాష్ రాజ్ గారు నాకు మంచి మిత్రుడు, అందరికీలానే కొంతమంది మాకు. ఇప్పుడు 3 నెలల క్రితం ఫోన్ చేసి నేను పోటీ చేయాలనుకున్నాను అనుకున్నప్పుడు చెప్పిన చాలా టైం ఉంది, ఇంకా ఇన్సూరెన్స్ కరోనా టైంలో అందరికీ చేయాలి, ఇవన్నీ పనులున్నాయి. ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత తప్పకుండా ఎవరైనా పోటీ చేస్తే, ఏ తెలుగు సినిమా బైలాస్ పట్టి నేను మాట్లాడుతున్నాను, తెలుగు సినిమాలో నటించిన వాళ్ళు ఎవరన్నా పోటీ చేయొచ్చు. అది నిర్ణయించేది ఓటర్స్ ఆయన చెప్పడం జరిగింది. తప్పకుండా ఎవరు వచ్చినా నేను స్వాగతిస్తామని చెప్పడం జరిగింది. సరే, ఈ మధ్య విష్ణు మంచు ఇండస్ట్రీ బిడ్డ, ఒక కుటుంబాన్ని, ఒక కుటుంబం కష్ట నష్టాలు చూడకుండా, లాభ నష్టాలు చూడకుండా సినిమాలు తీస్తూనే ఉన్నారు. 100,000 మందికి అన్నం పెట్టిన కుటుంబం, ఒక యువత. నేను పోటీ చేయాలన్నటువంటి ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు ఆయన పోటీ చేయాలని తప్పకుండా ఎవరు వచ్చినా నాకు స్వాగతం అని నేను చెప్పాను. ఒకటి, నేను లాస్ట్ టైం గెలిచిన మరుక్షణం ఒకటి చెప్పాను, 6 సంవత్సరాలు నా పయనం, దయచేసి 2 సంవత్సరాలు తీసుకోవద్దు. జాయింట్ సెక్రటరీ వచ్చి నేను వచ్చి ప్రెసిడెంట్ అవుతాను ఇప్పుడు నేను వెంటనే అనలేదే. దాంట్లో దాసరి గారు పిలిస్తే, దేశ్వర్ గారు పిలిస్తే వెళ్ళాను, అక్కడి నుంచి పనిచేస్తూ వస్తున్నాను. ఈ తర్వాత నేను కూడా విరమించుకుంటాను. నేను ఈరోజు డిసిప్లినరీ కమిటీ నన్ను విరమించుకోమంటే నేను ఈరోజు కూడా ఈ పనులన్నీ చేశాను. మేమందరం విరమించుకుంటాం, మేమందరం రిజైన్ చేస్తాం, విఆర్ రెడీ. ఎందుకంటే ఇక్కడ ఎవరు పదవుల కోసం లేరు. ఎవరికి వాళ్ళు మా కరోనాలో జీవిత కాదు. నేను ట్విట్టర్లో కూడా వచ్చింది, హాస్పిటల్ బెడ్స్ కావాలంటే అరేంజ్ చేసి, డబ్బులు కావాలంటే 25,000 ఎవరికి కావాలంటే వాళ్ళకి పంపించి, మెడిసిన్స్ అరేంజ్ చేసి. మొన్న ఒక పెద్ద నటి పేరు చెప్పకూడదు, ఇంజెక్షన్స్ లేవు, నా భర్త చనిపోతున్నాడు, మొన్న కొడుకు చనిపోయాడంటే వెంటనే 40,000 ఒక ఇంజెక్షన్ అంటే నా ఫ్రెండ్కి ఫోన్ చేసి, శ్రీ మదన్ మోహన్ రెడ్డి గారు అరవింద ఫార్మా, ఆయన వెంటనే 5 ఇంజెక్షన్లు పంపించారు 40,000 చొప్పున. ఇవంతా ఎవరి కోసం చేస్తున్నాం? ఒక్కొక్క డోస్ 40,000, దీనికోసం చేస్తాం, పేరు కోసమా? నేను వెళ్ళిపోతున్నా కదా బయటికి, ఎందుకు నన్ను ఇంకా హింసిస్తారు? మేము హింసకి లొంగం, హింసకి లొంగం. నేను ఈసారి ఇన్సూరెన్స్కి ఇబ్బంది ఉంది, కొంచెం హెల్ప్ చేయండి అని కొంతమంది ఫ్రెండ్స్ మెసేజ్ పెట్టారు. ఆశ్చర్యం ఏంటంటే, బాంబే నుంచి నా మిత్రుడు హిందీ యాక్టర్ జాకీ ష్రాఫ్ ఫస్ట్ 20,000 పంపించండి, హ్యాట్స్ ఆఫ్. కృష్ణన్ రాజు గారు ఫోన్ చేసి నీకు ఎంత కావాలని అడిగారు. అబ్బే ఏముందండి, నేను ఇస్తాను, మీరు ఎంత తోస్తే అంటే, నీకు ఎంత కావాలో చెప్పు, నేను ఇస్తాను అని ఆయన అన్నారు. రావు రమేష్ గారు వెంటనే 30,000 పంపించారు. నా ఫ్రెండ్స్ చాలామంది, జిఎంఆర్ గారు, రవీందర్ రెడ్డి గారు, వెంకటేశ్వర రామారావు, ఇట్లా ఇండస్ట్రీ సంబంధం లేని వాళ్ళు కూడా మాకోసం ఇస్తున్నారండి, ఇది మీకోసం ఇవ్వట్లేదు, మాకోసం ఇస్తున్న ఫ్రెండ్స్ అనుమతించారు. నేను ఈసారి 10 మందిని దత్తత తీసుకుంటున్నాను, 3 లక్షల రూపాయలు ఇచ్చి. కాబట్టి నేను నిన్న ఒక ప్రెస్ మీట్ జరిగింది. ప్రకాష్ రాజు గారు నాకు మంచి మిత్రుడు, అందరికీలానే కొంతమంది మాకు. ఇప్పుడు 3 నెలల క్రితం ఫోన్ చేసి నేను పోటీ చేయాలనుకున్నాను అనుకున్నప్పుడు చెప్పిన చాలా టైం ఉంది, ఇంకా ఇన్సూరెన్స్ కరోనా టైంలో అందరికీ చేయాలి, ఇవన్నీ పనులున్నాయి. ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత తప్పకుండా ఎవరైనా పోటీ చేస్తే, ఏ తెలుగు సినిమా బైలాస్ పట్టి నేను మాట్లాడుతున్నా, తెలుగు సినిమాలో నటించిన వాళ్ళు ఎవరన్నా పోటీ చేయొచ్చు. అది నిర్ణయించేది
ఓటర్స్ ఆయన చెప్పడం జరిగింది. తప్పకుండా ఎవరొచ్చినా నేను స్వాగతిస్తామని చెప్పడం జరిగింది. సరే, ఈ మధ్య విష్ణు మంచు ఇండస్ట్రీ బిడ్డ ఒక కుటుంబాన్ని, ఒక కుటుంబం కష్ట నష్టాలు చూడకుండా, లాభ నష్టాలు చూడకుండా సినిమాలు తీస్తూనే ఉన్నారు. వందల వేల మందికి అన్నం పెట్టిన కుటుంబం, ఒక యువత. నేను పోటీ చేయాలన్నటువంటి ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు, ఆయన పోటీ చేయాలని, తప్పకుండా ఎవరొచ్చినా నాకు స్వాగతం అని నేను చెప్పాను. ఒకటి, నేను లాస్ట్ టైం గెలిచిన మరుక్షణం ఒకటి చెప్పాను. 6 సంవత్సరాలు నా ప్రయాణం, దయచేసి 2 సంవత్సరాలు తీసుకోవద్దు. జాయింట్ సెక్రటరీ